హై వ్యూస్. జగన్మోహన్ రెడ్డి ఎంత అజ్ఞానంతో ఉంటాడో, ఎంత అవివేకంతో ఉంటాడో, అసలు బుర్రన్నది వాడకుండా ఎంత అనాలోచితంగా ఉంటాడో, అసలు రాజ్యాంగం అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి, లా అంటే ఏంటి, సమాజంలో జనాలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ మధ్య ఎటువంటి రిలేషన్స్ ఉంటాయి, భేదాలు ఉంటాయి, ఇవి తెలియకుండా ఎంత ఘోరంగా ఉంటాడో దానికి ఇదిగో ఎగ్జాంపుల్. వీలైతే వీడియో దొరికితే నేను కూడా నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి. చట్టసభలో చంద్రబాబు నాయుడు ఒక వైజ్ డెసిషన్, తెలివిగల నిర్ణయం, ముందు చూపు నిర్ణయాన్ని తప్పుబెడుతూ ఆ చంద్రబాబుకి అసలు ఏమీ తెలియదు, ఎస్సీల మధ్య గొడవలు రేకెత్తించడానికి ఎస్సీ వర్కర్ అని చెప్పేసి ఆ రోజు అలా అన్నాడు. అది కాస్త అవ్వదని తెలిసినా ఇంకొంతమంది ఉద్యమాలు చేస్తున్నారు ఇన్ని రోజులు. చివరికి అది కోర్టులోకి వెళ్ళినా కోర్టు కూడా ఒప్పుకోవు, రిటర్న్ రావాల్సిందే. చంద్రబాబు నాయుడు అంటేనే అలా చేస్తాడు, అద్దెనితో మాట్లాడాడు. నిన్న వర్గీకరణ జరిగింది. నేను అదే విషయాన్ని నేను వీడియో కూడా చేసి పెడితే మరలా కింద కొంతమంది అది మోడీ వల్ల సాధ్యమైంది, చంద్రబాబు క్రెడిట్ ఇవ్వద్దని రకరకాలు కాన్నట్లు, కనీసం ఆలోచించరా. ఇలా పెడుతున్న వాళ్ళలో నాకెందుకు వీళ్ళంతా 2000 సంవత్సరాలతో పుట్టినోళ్ళు అనే ఉండాలి, 2000 సంవత్సరాల ముందు పుట్టినోళ్ళు కనుక అయినట్టయితే వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేకపోవడం, లేదంటే జగన్ అంటే వీరాభరణం అయి ఉండాలి. 1996-97లో చంద్రబాబు నాయుడు గారు ఒక కమిషన్ వేసి రామచంద్ర కమిషన్ అనుకుంటారు. ఎస్సీలలో కూడా బీసీలలో ఉన్నట్టు వర్గీకరణ ఉండాలి, ఏబిసిడి లాగా అని ఎస్సీలు కూడా ఏబిసిడి వర్గీకరణ తెచ్చి రాష్ట్రపతి నుంచి ఒక ఆర్డినెన్స్ పట్టుకొచ్చి జాబులు ఇచ్చేశారు అప్పుడు జనాభా తామస పద్ధతి ప్రకారం. అప్పటి నుంచి కూడా కోర్టులోనే పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు ఎస్సీల వర్గీకరణ సాధ్యమైందా కాదన్నట్టు చట్టసభలో పెండింగ్లో ఉన్నాయి, ఎస్సీల వర్గీకరణ సాధ్యమైందా కాదు. ఎందుకంటే ఎస్సీలలో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అన్నప్పుడు మాదిగలు కొన్ని చోట్ల ఉంటారు, కొన్ని చోట్ల మాలలు ఉంటారు, రెల్లి మిగతా కొంతమంది ఉంటారు. బట్ వీళ్ళలో మాల సామాజిక వర్గం వాళ్ళు నాకున్న సమాచారం మేరకు చట్టసభల్లో కానీ రిమైనింగ్ ఉద్యోగాలు చూసినప్పుడు కూడా వీళ్ళు కొంచెం తెలివిగా ఉండటం కావచ్చు, వీళ్ళు వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ ఉద్యోగాలు తెచ్చుకునే విషయంలో, రిజర్వేషన్ తెచ్చుకునే విషయంలో వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఎస్సీల వర్గీకరణ వస్తే వీళ్ళకి ఇబ్బంది అయింది అన్న వీళ్ళు వీళ్ళకి తెలిసి తెలియకుండా చాలామంది ఒక రకంగా ఇబ్బంది పెట్టారు గతంలో. ఇబ్బంది అంటే ఏ మీరు ఒప్పుకోవచ్చు వర్గీకరణ అన్నట్టు. బట్ ఇప్పుడు వీళ్ళకి కూడా మార్పు వచ్చింది, లేదు లేదు మనం ఎస్సీలుగా ఉన్నాం, వాళ్ళు ఎస్సీలుగా ఉన్నారు, ఎక్కువ ఉద్యోగాలు మనమే తీసుకున్నాం, మరి వాళ్ళకి కూడా రావాలి కదా, మన కోట మనకి సరిపోయింది, వాళ్ళ కోట వాళ్ళకి సరిపోయింది, అలా వద్దని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు వాళ్ళు. అయినా కానీ మరల చిచ్చు పెడతామన్నట్టు నిన్న కూడా సాక్షి పేపర్లో మరల ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళతో వర్గీకరణ విషయంలో చంద్రబాబు కుట్రలు అద్దెనిది పిచ్చి పిచ్చిగా చేశారండి. అసలు పిచ్చుకుతే నాకు నిజంగా అయితే అసలు నిజంగా సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కానీ ఈ వైసీపీలో రెండు మాట్లాడుతున్న ఒక వార్త చూస్తున్న కంపరం పడుతుంది అనమాట. వీళ్ళు అసలు నిజమైనది రాయరా, వాళ్ళకి నిజమైనది తెలియదా, కోర్టులు చెప్పిన తర్వాత కూడా ఇవ్వాల్సిన క్రెడిట్ ఎవరా, క్రెడిట్ ఇవ్వకపోతే ఓపారు, ఉన్న నిజమైన పబ్లిషర్ కదా, అది కూడా వద్దు. సో ఇప్పుడు చెప్తా చూడండి, చంద్రబాబు నాయుడు శిఖరం అయితే ఆ శిఖరాన్ని తలెత్తించే అర్హత కూడా జగన్కి లేదు. చంద్రబాబు నాయుడు ఆ ఊరిలో పెద్ద మనిషి అయితే ఆయన ముందు బచ్చా కన్నా ఇంకా తప్పి జగన్మోహన్ రెడ్డి. ఆనాడు చంద్రబాబు నాయుడు ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో అదే డెసిషన్లో సుప్రీంకోర్టు ఫైనల్ చేసింది, ఎస్సీ వర్గీకరణ ఉండాలి, అది ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల మీద డిపెండ్ అయి ఉందని. ఎగ్జాక్ట్గా 96 అంటే ఎప్పుడండి, 30 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ఇదే కదా చేశాడు. సుప్రీంకోర్టు ఈరోజు ఏదైతే చెప్పింది అదే చంద్రబాబు 30 సంవత్సరాల క్రితమే చేసేసాడు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది అన్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం కెన్ హ్యాండిల్ ఇట్ అన్నట్టు ఎస్సీ వర్గీకరణ చేశాడు ఆ రోజే. ఇప్పుడు ఆ చేయాల్సిన బాధ్యత మరలా ఉంది అన్నారు. ఇంకా బ్రహ్మాండ కోర్టు ఆ కోర్టే చెప్పింది సుప్రీంకోర్టు, ఇంకా హ్యాపీగా చేసేస్తారు. ఆల్రెడీ తెలంగాణ స్టార్ట్ అయింది, ఏపీ కూడా స్టార్ట్ అయింది. ఇంకా కూడా నిన్న కూడా మరలా చూశా, మీలో కూడా ఎవరైనా కామెంట్లు పెడతారు చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేశారు చాలా టైం పట్టింది, ఓరయ్యా 30 సంవత్సరాల క్రితం ఇంప్లిమెంట్ చేశాడు, ఇప్పుడు ఇంకేం టైం పట్టింది, బ్రహ్మాండం చేశాడు త్వరలో. ఇప్పటికైనా ఇంకా జగన్ వైసీపీ అనుకుంటున్నారు బతుకుతూ ఉన్నారంటే మీ జీవితం సర్వనాశనం అవుతారు బాబు. ముందు ఆ వైసీపీకి జగన్ దూరంగా జరగండి. మీకు చంద్రబాబు నచ్చడా, పవన్ కళ్యాణ్ నచ్చడా, వద్దు ఓకే వద్దు, హ్యాపీగా వేరే పార్టీకి వెళ్తారా వెళ్ళండి, లేదు సైలెంట్ ఉంటారా ఉండండి, బట్ జగన్ వైసీపీకి దూరంగా జరగండి. ఎందుకంటే వాళ్ళకి ఏమాత్రం మన షర్మిళ చెప్పినట్టు బుద్ధి బుర్ర జ్ఞానం ఏ ఉండు, నోటికి ఏది వస్తే అది ముక్కొచ్చింది చీవిడి, నోటికి వచ్చింది ఆ మాట అన్నట్టు చేస్తారు వాళ్ళు. అది తెలిసి తెలియని నమ్మేసి ఓ హడావిడి చేస్తా పోతాడు. చివరికి అడ్డంగా పరుగు పోయింది జగన్ అంటే కాదు కాదు ఆయన నమ్మిన వాళ్ళు అన్నట్టు.